హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రోగ్రామింగ్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు. నేను మీ అభిషేక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి సిఎస్ఎస్ ఫ్లెక్స్ బాక్స్ గురించి తెలుసుకోబోతున్నాము. సో చూడండి ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఇంతకుముందు హెచ్టిఎంఎల్ లేఅవుట్ని క్రియేట్ చేసాం కదా. సో హెచ్టిఎంఎల్ లేఅవుట్ని క్రియేట్ చేయడానికి మనం వచ్చేసి ఫ్లోట్ ప్రాపర్టీని యూజ్ చేసాం. అంటే ఫ్లోట్ ప్రాపర్టీని యూజ్ చేసి లెఫ్ట్ సైడ్ నాకు నావిగేషన్ బార్ రావాలి, టాప్లో హెడ్డింగ్ రావాలి, డౌన్లో ఫుటర్ రావాలి, మధ్యలో కంటెంట్ రావాలి, అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఇంకొక నావిగేషన్ బార్ రావాలి అనేసి ఇలా ఫ్లోటింగ్ ప్రాపర్టీని యూజ్ చేసి ఫ్లోట్ లెఫ్ట్ ఫ్లోట్ రైట్ అని చేసి మనము హెచ్టిఎంఎల్ లేఅవుట్ని క్రియేట్ చేసాం కదా. మరి ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఫ్లోట్ ప్రాపర్టీని కాకుండా ఫ్లోట్ ప్రాపర్టీని యూజ్ చేయకుండా హెచ్టిఎంఎల్ లేఅవుట్ని క్రియేట్ చేయవచ్చా అంటే క్రియేట్ చేయవచ్చు. సో దానికోసం వచ్చేసి మనము ఈ సిఎస్ఎస్ ఫ్లెక్స్ బాక్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో సిఎస్ఎస్ ఫ్లెక్స్ బాక్స్ని యూజ్ చేసి కూడా మనము హెచ్టిఎంఎల్ లేఅవుట్ని క్రియేట్ చేస్తాము. సో అది ఎలా క్రియేట్ చేస్తాము ఏంటి అనేది ఫటాఫట్ ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకేనా? సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏం చేశానంటే సింపుల్గా హెచ్టిఎంఎల్ వెబ్ పేజ్ని క్రియేట్ చేసి పెట్టేశాను. అండ్ దాంట్లో వచ్చేసి ఒక బాడీ ట్యాగ్ని క్రియేట్ చేశాను. అండ్ ఆ బాడీ ట్యాగ్లో వచ్చేసి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సెక్షన్ ట్యాగ్ని క్రియేట్ చేశాను. ఓకేనా? సో సెక్షన్ ట్యాగ్ని తీసేసుకున్నాను. సో సెక్షన్ ట్యాగ్లో వచ్చేసి నేను ఈ సెక్షన్ ట్యాగ్ని 3 పార్ట్స్ లాగా డివైడ్ చేశాను. ఫస్ట్ వచ్చేసి ఒక నావిగేషన్ బార్ ఇచ్చేసాను. సో నావిగేషన్ బార్ని నావిగేషన్ ట్యాగ్ని యూజ్ చేసి కొన్ని హెడ్డింగ్స్ని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక మెయిన్ ట్యాగ్ని తీసుకున్నాను. సో మెయిన్ ట్యాగ్ ద్వారా కొంత కంటెంట్ని యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక నావిగేషన్ బార్ నావిగేషన్ ట్యాగ్ని తీసుకున్నాను. అండ్ దాని ద్వారా కూడా నేను వచ్చేసి కొన్ని లింక్స్ని యాడ్ చేశాను. సో ఇప్పుడు నాకు ఇలా రావాలి అంటే ఇది వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి అవుట్పుట్ చూపిస్తాను. సో చూడండి, ఇలా నేను సింపుల్గా సెక్షన్ ట్యాగ్ని నావిగేషన్ ట్యాగ్ని మెయిన్ ట్యాగ్ని యూజ్ చేసినట్టయితే మనకు డైరెక్ట్గా వెబ్ పేజ్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది కదా. బట్ నాకు వచ్చేసి నాకు వెబ్ పేజ్ అనేది ఇలా డిస్ప్లే అవ్వకూడదు. ఎలా డిస్ప్లే అవ్వాలంటే నాకు వచ్చేసి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న నావిగేషన్ బార్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో రావాలి, ఈ కంటెంట్ వచ్చేసి నాకు మిడిల్లో రావాలి, అండ్ నెక్స్ట్ ఉన్న కంటెంట్ వచ్చేసి నాకు రైట్ సైడ్లో రావాలి. ఓకేనా? సో ఆ విధంగా నేను ఈ ఫ్లెక్స్ బాక్స్ని యూజ్ చేసి డెవలప్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి టోటల్గా మనకు మెయిన్ చూసుకున్నట్టయితే సెక్షన్ ట్యాగ్ ఉంది. సో సెక్షన్ ట్యాగ్లోనే మళ్ళీ 3 ట్యాగ్స్ ఉన్నాయి, నావ్ ట్యాగ్, మెయిన్ ట్యాగ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నావ్ ట్యాగ్. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్నాము, ఫ్లెక్స్ బ్లాక్స్ని యూజ్ చేస్తున్నాం కదా. సో ఫ్లెక్స్ బాక్స్ ప్రాపర్టీ వచ్చేసి సిఎస్ఎస్ ప్రాపర్టీ కాబట్టి మనం సిఎస్ఎస్ని యూజ్ చేయాలనుకుంటే దానికోసం వచ్చేసి మనము స్టైల్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. సో స్టైల్ ట్యాగ్ని యాడ్ చేసేసాను. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ ఫ్లెక్స్ బాక్స్ని మనం ఎక్కడ యాడ్ చేయాలి అంటే మనం వచ్చేసి సెక్షన్ ట్యాగ్కి యాడ్ చేయాలి. ఓకేనా? సో సెక్షన్ ట్యాగ్కి ఎందుకు యాడ్ చేయాలంటే మనకు సెక్షన్ ట్యాగ్ లోపలే కదా మనకు డిఫరెంట్ డిఫరెంట్గా ట్యాగ్స్ అనేటివి ఉండి డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ లాగా డివైడ్ చేయాలి అనుకుంటున్నాము. సో అందుకే మనం వచ్చేసి సెక్షన్ ట్యాగ్కి అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకసారి నేను మీకు అవుట్పుట్ చూపిస్తే ఈజీగా అర్థమైపోతుంది అసలు నేను ఏం చేస్తున్నాను ఏంటి అనేసి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ నేను సెక్షన్ ట్యాగ్ని సెలెక్ట్ చేసుకున్నాను, సెక్షన్ అండ్ కర్లీ బ్రాకెట్స్ చేసుకొని. అండ్ దీంట్లో వచ్చేసి ఇప్పుడు మనం యూజ్ చేసేది ఏంటంటే ఫ్లెక్స్ ప్రాపర్టీ కదా. సో ఫ్లెక్స్ బాక్స్ కాబట్టి దానికోసం వచ్చేసి మనం డిస్ప్లే ప్రాపర్టీని యూజ్ చేస్తాం. ఓకేనా? సో డిస్ప్లేలో వచ్చేసి మనం ఇంతకుముందు ఇన్లైన్ బ్లాక్ అనేసి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ గురించి తెలుసుకున్నాము. సో ఈరోజు వచ్చేసి ఫ్లెక్స్ బాక్స్ని యూజ్ చేస్తున్నాం. సో ఫ్లెక్స్ బాక్స్కు యూజ్ చేయాలి అంటే దానికోసం కూడా మనం వచ్చేసి డిస్ప్లే ప్రాపర్టీని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు డిస్ప్లే వచ్చేసి నేను సింపుల్గా ఫ్లెక్స్ అని ఇచ్చేసాను. ఓకేనా? సో డిస్ప్లే వచ్చేసి ఫ్లెక్స్ అని ఇచ్చేసాను. అండ్ నేను మీకు సింపుల్గా ఈజీగా అర్థం అవ్వాలి అనేసి నేను సింపుల్గా దీనికి ఏం చేస్తున్నాను అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ని కూడా చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నేను సింపుల్గా డాడ్జర్ అని ఇస్తున్నాను. ఓకేనా? డాడ్జర్ బ్లూ ఇవ్వాలి అనుకుంటున్నాను, డాడ్జర్ బ్లూ. ఓకేనా? సో డాడ్జర్ బ్లూ అని ఇచ్చేసాను. ఫైల్ని సేవ్ చేసి ఒకసారి అవుట్పుట్ చూపిస్తాను. సో చూడండి, ఫైల్ని సేవ్ చేశాను. అండ్ నెక్స్ట్ బ్రౌజర్కి వెళ్ళేసి ఫైల్ని రిఫ్రెష్ చేయగానే సో చూడండి ఫ్రెండ్స్, మనకు ఆటోమేటిక్గా విత్ ఇన్ ఏ సింగిల్ లైన్ తోటి. ఓకేనా? సో ఇక్కడ మనం ఎంత కష్టపడలేదు, ఫ్లోట్ అనేసి లెఫ్ట్ ఫ్లోట్ అనేసి రైట్ ఫ్లోట్ అనేసి సెంటర్, సో ఇలా ఏం యూజ్ చేయకుండా సింపుల్ లైన్ తోటి ఒకే ఒక లైన్ ఎక్స్ట్రా యాడ్ చేసాము. ఆ ఎక్స్ట్రా లైన్ ఏంటి అంటే మనకు వచ్చేసి డిస్ప్లే ప్రాపర్టీ వచ్చేసి ఫ్లెక్స్ అని ఇచ్చేసాము. ఓకేనా? సో సింపుల్ సింగిల్ లైన్ తోటి మనము ఇంతకుముందున్న అవుట్పుట్కి ప్లస్ ఇప్పుడున్న అవుట్పుట్కి ఎంత డిఫరెన్స్ అనేది ఉంది చూడండి. సో ఈ విధంగా సింపుల్గా మనం వచ్చేసి ఫ్లెక్స్ బాక్స్ ద్వారా కూడా మనం హెచ్టిఎంఎల్ లేఅవుట్స్ క్రియేట్ చేయగలము. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి నేను ఇంకా కొన్ని స్టైల్స్ని అప్లై చేయాలనుకుంటున్నాను. అవి ఏంటంటే మనకు వచ్చేసి ఇప్పుడు చూడండి, మనకు ఓన్లీ అంటే కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నాకు డార్జర్ బ్లూలోకి కన్వర్ట్ అయింది కదా. బట్ అలా కాదు, నాకు వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉన్న నావిగేషన్ బార్కు ఒక కలర్, రైట్ సైడ్ ఉన్న నావిగేషన్కి బార్కు ఒక కలర్, అండ్ మిడిల్లో ఉన్న సెంటర్కి ఇంకొక కలర్ రావాలి అనుకుంటున్నాను. ఓకేనా? సో దానికోసం నేను ఏం చేసుకుంటున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నావ్ ట్యాగ్ని సెలెక్ట్ చేసుకున్నాను, నావ్ అండ్ కర్లీ బ్రాకెట్స్. అండ్ దీంట్లో వచ్చేసి నేను ఏం చేయాలనుకుంటున్నాను ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్గ్రౌండ్ కలర్ని చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీని యూజ్ చేశాను. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నేను సింపుల్గా ఎల్లో అని చేస్తున్నాను. ఓకేనా?
అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా ఫాంట్ సైజ్ కూడా చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో ఫాంట్ సైజ్ కూడా మీరు చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో అంత అవసరం అయితే ఏం లేదు. సో నేను వచ్చేసి 25 పిక్సెల్ అని ఇస్తున్నాను. ఓకేనా, మీకు ఫాంట్ సైజ్ అనేది పెద్దగా రావాలనుకుంటే మీరు ఎక్కువ సైజ్ ఇవ్వండి, లేదనుకుంటే తక్కువ సైజ్ ఇవ్వండి, మీకు నచ్చిన విధంగా మీరు ఇవ్వండి. ఓకేనా. సో నేను నెక్స్ట్ వచ్చేసి నేను విడ్త్ను కూడా అప్లై చేయాలనుకుంటున్నాను. సో మనం ఆల్రెడీ విడ్త్ను ఎలా అప్లై చేస్తామో దాన్ని బేస్ చేసుకుని అవుట్పుట్ ఎలా ప్రింట్ అవుతుంది అనేది కూడా మనం అన్నీ తెలుసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్గా యూజ్ చేస్తున్నాను. ఓకేనా. సో విడ్త్ వచ్చేసి 25% అని ఇచ్చేసాను, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో అని ఇచ్చేసాను, ఫాంట్ సైజ్ వచ్చేసి 25 పిక్సెల్స్ అని ఇచ్చేసాను. సో ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూపిస్తాను, సేవ్. అండ్ నెక్స్ట్ బ్రౌజర్కి వెళ్ళేసిన అండ్ రిఫ్రెష్ చేసేసిన. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకు ఇంతకుముందు చూసుకున్న దానికి ప్లస్ ఇప్పుడు చూసుకున్న దానికి మనకు చాలా డిఫరెన్స్ అనేది ఉంది. సో మనకు వచ్చేసి ఫాంట్ సైజ్ ఎక్కువగా అయిపోయినట్టుంది, అందుకే మనకు డిఫరెంట్గా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 15 మాత్రమే ఇస్తున్నాను ఫాంట్ సైజ్. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు ఓకే సక్సెస్ఫుల్గా మనకు కంప్లీట్ అయిపోయింది. సో మనకు వచ్చేసి లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి సేమ్ కలర్ అనేవి అప్లై అయిపోయాయి, అండ్ మిడిల్లో ఉన్నదానికి ఇంకొక కలర్ అప్లై అయిపోయింది. అండ్ మన మీరు కావాలి అనుకుంటే మీరు వచ్చేసి మార్జిన్ని, ప్యాడింగ్ని వాటిని కూడా అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్యాడింగ్ని కూడా అప్లై చేసి చూపిస్తున్నాను. చూడండి, ప్యాడింగ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 పిక్సెల్స్ అని ఇస్తున్నాను సింపుల్గా. ఓకేనా. సో ప్యాడింగ్ అంటే ఏంటి అనేది కూడా మీకు ఆల్రెడీ తెలుసు. సో ప్యాడింగ్ అంటే మనకు దేనికి యూజ్ అవుతుంది అంటే కంటెంట్కి ప్లస్ బార్డర్కి మధ్య ఉన్న డిస్టెన్స్ని ఇంక్రీజ్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం ప్యాడింగ్ యూజ్ చేస్తాం. సో ప్యాడింగ్ 5 పిక్సెల్స్ అని చేశాను, ఫైల్ని సేవ్ చేశాను అండ్ రిఫ్రెష్ చేయగానే మనకు వచ్చేసి ప్యాడింగ్ కూడా అప్లై అయిపోయింది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి కొంత స్టార్టింగ్లో కొంత స్పేస్ అనేది మిగిలిపోయి తర్వాత నుంచి మనకు కంటెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనకు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే స్టార్ట్ అయిపోయింది. ఓకేనా. సో ఈ విధంగా మనం సింపుల్గా సిఎస్ఎస్ ఫ్లెక్స్ బాక్స్ని యూజ్ చేసి HTML లేఅవుట్ని క్రియేట్ చేయవచ్చు. ఓకేనా. సో మరి ఫ్లెక్స్ బాక్స్ అంటే ఇంతేనా అంటే కాదు, చాలా 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 ఉంది. ఓకేనా. సో సింపుల్గా ఓన్లీ మనం ఫస్ట్ అంటే ఫ్లెక్స్ బాక్స్ని ఎలా అప్లై చేయాలి అనేది మాత్రమే తెలుసుకున్నాం. ఓకేనా. సో ఇంకా మనకు చాలా 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 ఉంటుంది. సో నేను అది కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను వచ్చేసి W3schools.com ఓపెన్ చేసి పెట్టేశాను. సో దీంట్లో మనకు చూసుకున్నట్టయితే ఫ్లెక్సిబుల్ బాక్స్ లేఅవుట్ మోడల్ ఉంది. సో ఇక్కడ చూసుకున్నారా, సో ఇక్కడ నేను ఏం చేశాను, ఓన్లీ సెక్షన్ ట్యాగ్ క్రియేట్ చేసి సెక్షన్ ట్యాగ్లో ఓన్లీ 3 ట్యాగ్స్ని క్రియేట్ చేశాను కదా, నావ్ ట్యాగ్, మెయిన్ ట్యాగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకొక నావ్ ట్యాగ్. ఓకేనా. సో ఓన్లీ నేను 3 చేసేసాను కాబట్టి, 3 ట్యాగ్స్ని యూజ్ చేశాను కాబట్టి నాకు 3 పార్ట్స్ లాగా వెబ్ పేజ్ అనేది డివైడ్ అయిపోయింది. బట్ ఇక్కడ మీరు చూసుకున్నారా, సో ఈ వెబ్ పేజ్లో వచ్చేసి మళ్ళీ ఏం చేశారంటే సింపుల్గా ఒక డివ్ ట్యాగ్ క్రియేట్ చేశారు. ఆ డివ్ ట్యాగ్లో మళ్ళీ 8 టైప్స్ ఆఫ్ డివ్ ట్యాగ్స్ని క్రియేట్ చేశారు. సో మనకి ఇక్కడ అవుట్పుట్ చూసుకున్నట్టయితే కూడా మనకు వచ్చేసి 8 టైప్స్ ఆఫ్ బాక్సెస్ లాగా మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోయింది. ఓకేనా. సో ఈ విధంగా మీరు వచ్చేసి ఎన్ని కావాలి అనుకుంటే, ఎన్ని ట్యాగ్స్ కావాలి అనుకుంటే, ఎన్ని పార్ట్స్ లాగా మీ వెబ్ పేజ్ అనేది డివైడ్ అవ్వాలి అనుకుంటే మీరు అన్ని పార్ట్స్ లాగా మీ వెబ్ పేజ్ని డివైడ్ చేసుకోవచ్చు సింపుల్గా ఫ్లెక్స్ బాక్స్ మోడల్ని యూజ్ చేయడం వల్ల. ఓకేనా. సో దానికోసం వచ్చేసి మనం సింపుల్గా డిస్ప్లే వచ్చేసి ఫ్లెక్స్ అని మాత్రమే యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో మరి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి అని చూసినట్టయితే మనకు వచ్చేసి డైరెక్షన్ ప్రాపర్టీ. ఓకేనా. సో ద ఫ్లెక్స్ డైరెక్షన్ ప్రాపర్టీ. సో డైరెక్షన్ వచ్చి చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి మనకు ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవ్వడం జరిగింది కదా, బట్ నాకు అలా కాకూడదు, నాకు వేరేలాగా కావాలి అనుకుంటున్నాను. ఓకేనా. సో మరి అలా ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం అవుట్పుట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా. 1 అనేసి పైన, 2 అనేది మిడిల్లో, 3 అనేది కింద. ఓకేనా. సో ఈ విధంగా అంటే మనకు వచ్చేసి సింగిల్ కాలంలో మనకు ఈ డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ అన్ని అడ్జస్ట్ అవ్వాలి అనుకుంటే మనం దానికోసం వచ్చేసి ఈ యూజ్ చేసే ప్రాపర్టీ ఏంటంటే ఫ్లెక్స్ డైరెక్షన్ అనే ప్రాపర్టీ. ఓకేనా. సో ఇది కూడా మనకు సిఎస్ఎస్ కాబట్టి అండ్ దీనికి వచ్చేసి మనం సెక్షన్కి అప్లై చేస్తున్నాం. ఓకేనా. సో సెక్షన్ లోపలే కదా మనకు సబ్ పార్ట్స్ లాగా డివైడ్ చేస్తాం. సో మనం ఏది అప్లై చేయాలనుకున్నా సెక్షన్కి అప్లై చేస్తాం. ఓకేనా. సో ఇంతకుముందు కూడా మనం డిస్ప్లే ఫ్లెక్స్ అనేది సెక్షన్కి అప్లై చేసాం కాబట్టి సెక్షన్ లోపల ఏ ఏ ట్యాగ్స్ ఉన్నాయో అవన్నింటికి కలిపి మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోయింది. ఓకేనా. సో సెక్షన్లో మనం 3 పార్ట్స్ లాగా చేసాం కాబట్టి ఆ 3 పార్ట్స్కి మనకు ఈ ఫ్లెక్స్ మోడల్ అనేది అప్లై అయిపోయింది. సో ఇప్పుడు కూడా మనం ఫ్లెక్స్ డైరెక్షన్ కూడా అప్లై చేయాలనుకుంటున్నాం. ఆ ఫ్లెక్స్ డైరెక్షన్ కూడా మనం 3 పార్ట్స్కి అప్లై చేయాలనుకుంటున్నాం. ఆ 3 పార్ట్స్ వచ్చేసి మనకు సెక్షన్ లోపలే ఉన్నాయి కాబట్టి మనం ఈ ఫ్లెక్స్ డైరెక్షన్ కూడా సెక్షన్కి అప్లై చేస్తున్నాం. ఓకేనా. సో చూడండి, నేను అది కూడా చూపిస్తాను ఫ్లెక్స్ డైరెక్షన్. సో ఫ్లెక్స్ డైరెక్షన్ వచ్చేసి మనకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ మీరు కనిపిస్తున్నాయి కదా, కాలం కాలం రివర్స్ రో రో రివర్స్ అనేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను కాలంని సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఒకసారి ఫైల్ని సేవ్ చేసి అవుట్పుట్ చూపిస్తాను. ఓకేనా. సో చూడండి, ఫైల్ని సేవ్ చేశాను అండ్ బ్రౌజర్ కలిసి రిఫ్రెష్ చేయగానే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకు డిఫరెంట్గా అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోయింది. ఓకేనా. సో ఇక్కడ మనకు వచ్చేసి ఏం చేసామంటే మనం ఇంతకుముందు నావిగేషన్ మార్క్ వచ్చేసి విడ్త్ 25% అని ఇచ్చేసాం కదా. సో విడ్త్ 25% ఇచ్చేసాం కాబట్టి మనకు అవుట్పుట్ అనేది ఇక్కడ వరకే, అంటే ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇక్కడ వరకే చేంజ్ అయిపోయింది. సో ఒకసారి నేను ఆ విడ్త్ ప్రాపర్టీని రిమూవ్ చేసి చూపిస్తాను మీకు ఎలా డిస్ప్లే అవుతుంది ఏంటి అనేసి. ఓకేనా. సో నేను విడ్త్ను రిమూవ్ చేసేసాను అండ్ నెక్స్ట్ ఫైల్ని సేవ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ బ్రౌజర్కి వెళ్ళేసి ఫైల్ని రిఫ్రెష్ చేశాను. సో ఇప్పుడు చూసినట్టయితే మీకు వచ్చేసి సేమ్ కాలంలో ఒక దాని తర్వాత ఒక పార్ట్ లాగా మనకు అడ్జస్ట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మీరు కావాలనుకుంటే మార్జిన్ని కూడా అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసరి నేను మార్జిన్ కూడా అప్లై చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మార్జిన్ వచ్చేసి నేను ఒక 10 పిక్సెల్ అని చేస్తున్నాను. సో మార్జిన్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే బార్డర్ బయట
స్పేస్ ని యూస్ ఇవ్వడానికి మనం మార్జిన్ యూజ్ చేస్తాము. సో చూడండి ఒకసారి ఫైల్ ని రిఫ్రెష్ చేయగానే మనకు వచ్చేసి, సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు మార్జిన్ అనేది కరెక్ట్ గా అప్లై అయిపోయింది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ అవుట్పుట్ అనేది మనకు డిస్ప్లే అయిపోయింది. ఓకేనా? సో ఈ విధంగా కూడా వచ్చేసి మీరు ఈ డైరెక్షన్ అనే ప్రాపర్టీని యూజ్ చేసి రో లాగా డిస్ప్లే అవ్వాలా, కాలం వైజ్ లాగా డిస్ప్లే అవ్వాలా అని కూడా ఇవ్వచ్చు. సో రో అని ఇచ్చినట్టయితే ఏమవుతుందంటే మనకు సింగిల్ రోలో అన్ని వాల్యూస్ అడ్జస్ట్ అయ్యేలాగా వస్తాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఫ్లెక్స్ డైరెక్షన్ వచ్చేసి రో అని ఇచ్చేసాను. సో ఒకసారి అవుట్పుట్ చూసినట్టయితే మనకు ఇక్కడ ఏమైంది, మనకు ఓన్లీ సింగిల్ రోలోనే అన్ని 3 పార్ట్స్ అప్లై అయిపో అటాచ్ అయిపోయాయి, లేదా యాడ్ అయిపోయాయి, లేదా సెట్ అయిపోయాయి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం కాలం తీసుకున్నాం అనుకోండి. సో కాలం తీసుకున్నట్టయితే ఏమవుతుందంటే సింగిల్ కాలంలో అన్ని పార్ట్స్ అడ్జస్ట్ అవుతాయి. ఓకేనా? సో చూడండి, సింగిల్ కాలం లాగా అన్ని పార్ట్స్ ఒకదాని కింద ఒకటి మనకు అడ్జస్ట్ అవ్వడం జరిగిపోయింది. ఓకేనా? సో అదే ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ ఇచ్చేసారు. సో చూడండి, ఫ్లెక్స్ డైరెక్షన్ ప్రాపర్టీ వచ్చేసి మనకు సింపుల్గా ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అని ఇచ్చేసారు కాబట్టి ఇక్కడ మనకు ఒకదాని కింద ఒకటి అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి కాలం రివర్స్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనం ఏం చేస్తాము, ఫస్ట్ వచ్చేసి నావిగేషన్ బార్ని క్రియేట్ చేశాను కదా. సో నావిగేషన్ బార్ HTML ట్యూటోరియల్స్, CSS ట్యూటోరియల్స్, SQL ట్యూటోరియల్స్, JS ట్యూటోరియల్స్ అని ఇచ్చేసాను, మెయిన్ ట్యాగ్ ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నావిగేషన్ ట్యాగ్ని ఇచ్చేసాను. సో నాకు సేమ్ అదే ఆర్డర్ వైజ్గా నాకు అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోయింది కదా. బట్ నాకు ఇప్పుడు వచ్చేసి అలా కాదు, నాకు రివర్స్లో ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను. సో రివర్స్లో అంటే నాకు లాస్ట్లో ఉన్నది ఫస్ట్లో ప్రింట్ అవ్వాలి, ఫస్ట్లో ఉన్నది లాస్ట్లో ప్రింట్ అవ్వాలి, రివర్స్ ఆర్డర్ ప్రకారం ప్రింట్ అవ్వాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనము ఈ ఫ్లెక్స్ డైరెక్షన్ వచ్చేసి కాలం రివర్స్ అని ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో కాలం రివర్స్ కూడా ఒకసారి నేను ఇచ్చి చూపిస్తే మీకు ఈజీగా అవుట్పుట్ అనేది అర్థమైపోతుంది. సో చూడండి, కాలమ్ హైఫన్ రివర్స్ అని ఇచ్చేస్తున్నాను. కాలమ్ హైఫన్ రివర్స్ ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైల్ని సేవ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ బ్రౌజర్కి వెళ్ళేసి ఫైల్ని రిఫ్రెష్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి HTML ఇంట్రడక్షన్, HTML సింటాక్స్, HTML హెడ్డింగ్స్, HTML పారాగ్రాఫ్స్ అనేసి మనకు రివర్స్లో ప్రింట్ అయిపోయింది. ఓకేనా? సో HTML అనేది ఎక్కడ ఇచ్చాం మనము, నావిగేషన్ 2లో ఇచ్చేసాం. ఓకేనా? సో చూడండి, నావిగేషన్ 2లో HTML ఇంట్రడక్షన్, HTML సింటాక్స్, HTML హెడ్డింగ్స్ అనేసి సెకండ్ నావిగేషన్ బార్లో ఇచ్చాం. బట్ ఆ నావిగేషన్ బార్ వచ్చేసినప్పుడు మనకు ఫస్ట్లో ప్రింట్ అయ్యింది. ఓకేనా? సో ఇది ఫ్లెక్స్ బాక్స్ యొక్క రివర్స్ డైరెక్షన్ అనమాట. సో మనం కాలం రివర్స్ అని ఇచ్చేసాం కాబట్టి కాలంలో రివర్స్ డైరెక్షన్ లాగా అప్లై అయిపోయి, సో యాజ్ ఇట్ ఈస్గా మనకు రో రివర్స్ అని కూడా ఉంటుంది. సో ఈ రో రివర్స్ ఇచ్చేసినప్పుడు ఏమవుతుంటే మనకు రోలో రివర్స్ ఆర్డర్ వైజ్గా అప్లై అయిపోతాయి. సో ఒకసారి అది కూడా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను కాలం అని ఉంది కదా, సో కాలం తీసేసి రో రివర్స్ అని ఇచ్చేస్తున్నాను సింపుల్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం యాజ్ ఇట్ ఈస్గా ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ బ్రౌజర్కి వెళ్ళేసి ఫైల్ని రిఫ్రెష్ చేసినట్టయితే, సో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకి సేమ్ HTML ఇంట్రడక్షన్, HTML సింటాక్స్, HTML హెడ్డింగ్స్, HTML పారాగ్రాఫ్, HTML లింక్స్ అనేసి మనకు మళ్ళీ అడ్జస్ట్ అయిపోయింది. ఓకేనా? సో ఈ ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు వచ్చేసి సింపుల్గా మీరు ఫ్లెక్సిబుల్ బాక్స్ని యూజ్ చేసి మీకు ఏ ఆర్డర్ వైజ్ కావాలనుకుంటే ఆ ఆర్డర్ వైజ్ ప్రింట్ చేసుకోవచ్చు. సో అంటే బై డిఫాల్ట్గా మనకు లెఫ్ట్ నుంచి రైట్లోకి ప్రింట్ చేసుకోవచ్చు, లేదా రివర్స్ ఆర్డర్లో అంటే రైట్ నుంచి లెఫ్ట్కి ప్రింట్ చేసుకోవచ్చు, లేదా మనకు కాలం వైజ్ లాగా ప్రింట్ చేసుకోవచ్చు, లేదా మనకు వచ్చేసి రో వైజ్ లాగా కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది వచ్చేసి మనకు సెకండ్ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్కి సంబంధించింది. సో ఇంతేనా అంటే కాదు, మనకి ఇంకా చాలా ఉన్నాయి. దాంట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఫ్లెక్స్ వ్రాప్ ప్రాపర్టీ. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసినట్టయితే మనకు టోటల్గా అంటే సిస్టమ్లో ఓపెన్ చేసినప్పుడు మనకు బ్రౌజర్లో మన కంటెంట్ అనేది ఇలా డిస్ప్లే అయింది కదా. బట్ ఒకవేళ మనం వచ్చేసి మొబైల్ నుంచి కానీ లేదా ట్యాబ్ నుంచి కానీ ఓపెన్ చేసామనుకోండి, సో మరి అలాంటప్పుడు మన కంటెంట్ అనేది ఎలా డిస్ప్లే అవ్వాలి అనేది దాని గురించి ఇప్పుడు మనం ఫ్లెక్స్ వ్రాప్లో యూస్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేను వచ్చేసి బ్రౌజర్ యొక్క విడ్త్ని తగ్గియే కానీ నాకు ఆటోమేటిక్గా ఇందులో ఉన్న కంటెంట్ అనేది బయటకు వెళ్ళిపోయింది. ఓకేనా? ఓన్లీ నాకు సెకండ్ సైడ్ ఉన్న నావిగేషన్ బార్ కనిపిస్తుంది, కానీ ఫస్ట్ సైడ్ ఇచ్చేసిన నావిగేషన్ బార్ నాకు కనిపించట్లేదు. అండ్ మిడిల్లో ఉన్న కంటెంట్ కూడా నాకు హాఫ్ హాఫే కనిపిస్తుంది. అండ్ హాఫ్ హాఫ్ కూడా నాకు మనం ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ కలర్ నుండి దాటి బయటకు వెళ్ళొచ్చేసింది. ఓకేనా? ఓవర్ఫ్లో అయిపోయింది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో అలా కాకుండా కూడా మనం వచ్చేసి ఈ ఫ్లెక్స్ వ్రాప్ని యూస్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి నేను అది కూడా చూపిస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? సో చూడండి, దానికోసం వచ్చేసి మనం సింపుల్గా ఫ్లెక్స్ వ్రాప్ అని యూస్ చేస్తాం. సో ఫ్లెక్స్ వ్రాప్ వచ్చేసి నేను ఒకసారి అవుట్పుట్ చూపిస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. తర్వాత నేను అది ఏంటి అనేది ఎలా యూజ్ చేస్తాం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో చూడండి, ఫ్లెక్స్ వ్రాప్. సో దీంట్లో వచ్చేసి మనకు టోటల్గా 3 వాల్యూస్ ఉన్నాయి, నో వ్రాప్, వ్రాప్, వ్రాప్ రివర్స్. సో ఒకసారి నో వ్రాప్ ఇస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి. సో నో వ్రాప్ అనేసి ఒకసారి ఫైల్ని సేవ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ బ్రౌజర్కి వెళ్ళేసి ఫైల్ని రిఫ్రెష్ చేస్తాను. సో ఫైల్ని రిఫ్రెష్ చేసి ఒకసారి మినిమైజ్ చేయగానే మనకు వచ్చేసి బై డిఫాల్ట్గా ఇంతకుముందు అయితే ఎలా చూపించిందో ఇప్పుడు అలాగే చూపిస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే మనం బ్రౌజర్ యొక్క విడ్త్ని తగ్గించినట్టయితే, సో ఇక్కడ మనకు చూడండి ఒకసారి నేను మళ్ళీ విడ్త్ను ఇంక్రీజ్ చేస్తుంటే కొంత కొంత కంటెంట్ అనేది మళ్ళీ మనకు ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఈ మనం ఇచ్చిన కంటెంట్ అనేది ఓవర్ఫ్లో అయిపోవడం జరుగుతుంది. ఓకేనా? సో ఫ్లెక్స్ బాక్స్ని యూజ్ చేసి అలా ఓవర్ఫ్లో అవ్వకుండా ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవ్వాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఫ్లెక్స్ వ్రాప్ వచ్చేసి వ్రాప్ అని ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఫ్లెక్స్ వ్రాప్ వచ్చేసి వ్రాప్ అని చేశాను. అండ్ నెక్స్ట్ ఫైల్ని సేవ్ చేశాను. అండ్ నెక్స్ట్ బ్రౌజర్కి వెళ్ళేసి ఒకసారి ఫైల్ని రిఫ్రెష్ చేశాను. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి
కంటెంట్ అనేది అడ్జస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బ్రౌజర్ని మినిమైజ్ చేయగానే నాకు వచ్చేసి ఫస్ట్ ఒక నావిగేషన్ బార్ డిస్ప్లే అయిపోయింది, దాని తర్వాత నాకు మెయిన్ కంటెంట్లో ఏదైతే ఉందో ఆ కంటెంట్ అనేది డిస్ప్లే అయిపోయింది, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు లాస్ట్లో నావిగేషన్ బార్ ఇచ్చినాం కదా, సో ఆ నావిగేషన్ బార్ అనేది అడ్జస్ట్ అయిపోయింది ఓకేనా. సో ఇక్కడ మనకు ఈ విధంగా అంటే రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ లాగా మనం ఫ్లెక్స్ బాక్స్ని యూజ్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనము ఈ ఫ్లెక్స్ వ్యాప్ ప్రాపర్టీని యూజ్ చేయడం జరుగుతుంది ఓకేనా. సో మనం ఫ్లోట్ ప్రాపర్టీని యూజ్ చేసినప్పుడు అయితే మనం ఏం చేసాము, ఎట్ ది రేట్ ఆఫ్ మీడియా అనేసి ఒక పిక్సెల్ ఇచ్చేసి ఆ సైజ్ కన్నా తక్కువగా ఉన్నప్పుడు విడ్త్ 100% కావాలి అనేసి మనము ఆ విధంగా ఇచ్చేసాం కదా. బట్ ఇది వచ్చేసి ఏంటంటే ఫ్లెక్స్ బాక్స్ కాబట్టి ఇక్కడ మనం సింపుల్గా ఫ్లెక్స్ వ్రాప్ అని ఇచ్చేస్తాము. సో ఫ్లెక్స్ వ్రాప్ని యూజ్ చేయడం వల్ల మనకు ఏమవుతుందంటే ఫ్లెక్స్ వ్రాప్ వచ్చేసి వ్రాప్ ఇచ్చేసినట్టయితే మనకు అందులో ఉన్న కంటెంట్ అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవ్వడం జరిగిపోతుంది ఓకేనా. సో మనం ఫ్లెక్స్ డైరెక్షన్ ఇచ్చేసాం కదా, సో నేను ఒకసారి ఫ్లెక్స్ డైరెక్షన్ని రిమూవ్ చేసేస్తున్నాను. ఫ్లెక్స్ డైరెక్షన్ తీసేసి ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూపిస్తాను. సో ఇప్పుడు చూడండి మనకు కరెక్ట్గా ప్రింట్ అయిపోయింది. సో ఇప్పుడు చూసుకున్నా కూడా మనకు కరెక్ట్గా అడ్జస్ట్ అయిపోయింది ఓకేనా. సో ఈ విధంగా మనం వచ్చేసి సింపుల్గా ఫ్లెక్స్ వ్రాప్ని యూజ్ చేసుకోవచ్చు. సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఇంకొక వాల్యూ ఉంది కదా, సో ఇంకొక వాల్యూ ఏంటంటే మనకు వచ్చేసి వ్రాప్ రివర్స్. సో వ్రాప్ రివర్స్ యూజ్ చేసినట్టయితే మనకు సేమ్ రివర్స్ ఆర్డర్లో ప్రింట్ అవుతుంది, అంటే ఫస్ట్లో ఉన్న లాస్ట్లో, లాస్ట్లో ఉన్న లాస్ట్లో, ఫస్ట్ అట్లా ప్రింట్ కావాలనుకుంటే మనం వ్రాప్ రివర్స్ అని ఇవ్వచ్చు. సో ఒకసారి చూపిస్తాను నేను, అది కూడా ఫైల్ని సేవ్ చేశాను, నెక్స్ట్ బ్రౌజర్కి వెళ్ళేసి ఫైల్ని రిఫ్రెష్ చేశాను. సో ఇప్పుడు చూడండి మనకు వచ్చేసి HTML ఇంట్రడక్షన్ సింటాక్స్, HTML హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్ అలా ప్రింట్ అయింది మనకు వచ్చేసి. సో మనకు ఇప్పుడు కూడా మనకు ఆటోమేటిక్గా బై డిఫాల్ట్గా అడ్జస్ట్ అయిపోతుంది ఓకేనా. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం వచ్చేసి సింపుల్గా ఫ్లెక్స్ వ్రాప్ యూజ్ చేసి కూడా మనము ఆటోమేటిక్గా అంటే రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ లాగా ఫ్లెక్స్ బాక్స్ మోడల్ని యూజ్ చేసినప్పుడు మనం రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ని యూజ్ చేయాలనుకుంటే దానికోసం వచ్చేసి ఫ్లెక్స్ వ్రాప్ని యూజ్ చేయడం జరుగుతుంది ఓకేనా. సో మరి ఇంతేనా అంటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి, అది కూడా నేను చెప్తాను. సో చూడండి ఫస్ట్ వచ్చేసి ఫ్లెక్స్ వ్రాప్ని యూజ్ చేశారు, నెక్స్ట్ వచ్చేసి ఫ్లెక్స్ నో వ్రాప్ని యూజ్ చేశారు, వ్రాప్ రివర్స్ని యూజ్ చేశారు. సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను అన్ని ఎగ్జాంపుల్స్ నేనే ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అది కుదరదు. సో మీకు ఇక్కడ వచ్చేసి చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి. సో ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా మీకు వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరుగుతుంది, ఎగ్జాంపుల్కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ అంటే ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు కావాలనుకుంటే ట్రై ఇట్ యువర్ సెల్ఫ్ ఉంటుంది కదా, సో దానిపైన క్లిక్ చేసినట్టయితే మనకు అవుట్పుట్ అనేది ఎలా ప్రింట్ అవుతుంది అనేది కూడా చూపిస్తాడు ఓకేనా. సో ఇప్పుడు చూడండి ఫ్లెక్స్ యాప్ వచ్చేసి వ్రాప్ అని ఇచ్చేసాడు కదా సింపుల్గా. సో ఇక్కడ నేను ఏం చేశాను, ఓన్లీ 3 పార్ట్స్ లాగా డివైడ్ చేశాను కాబట్టి సింపుల్గా వచ్చేసింది. బట్ ఇక్కడ అలా కాదు, మనకు వచ్చేసి డివ్ ట్యాగ్లో 12 పార్ట్స్ లాగా డివైడ్ చేసేసాడు. సో 12 పార్ట్స్ ఎలా అడ్జస్ట్ అవుతున్నాయి అనేది కూడా చూడవచ్చు. చూడండి ఇక్కడ వచ్చేసి మీరు మనము ఆ బ్రౌజర్ యొక్క విడ్త్ని తగ్గించిన కొద్దీ మనకు ఆటోమేటిక్గా కంటెంట్ అనేది అడ్జస్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఒకవేళ మళ్ళీ ఇంక్రీజ్ చేయగానే మనకు వచ్చేసి ఆ కంటెంట్ అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవ్వడం జరుగుతుంది ఓకేనా. సో ఈ విధంగా మనం వచ్చేసి ఫ్లెక్స్ బాక్స్ని యూజ్ చేసి వ్రాపా నో వ్రాపా రివర్స్ వ్రాపా అనేది కూడా మనం ఇవ్వచ్చు ఓకేనా. సో ఒకవేళ చూడండి మరి నో వ్రాప్ ఇచ్చినప్పుడు ఎలా అవుతుంది అనేది కూడా చూపిస్తాను ఓకేనా. సో చూడండి ఇప్పుడు వచ్చేసి నో వ్రాప్ ఇచ్చేసాను. సో నో వ్రాప్ ఇచ్చినప్పుడు ఏమైందంటే మనకు ఆ 12 పార్ట్స్ కూడా మనకు సేమ్ లైన్లోనే అడ్జస్ట్ అయిపోయాయి ఓకేనా. ఒకవేళ మనం వచ్చేసి ఆ బ్రౌజర్ని జూమ్ మినిమైజ్ చేసినా మ్యాక్సిమైజ్ చేసినా ఆ 12 పార్ట్స్ అనేటివి సేమ్ ప్లేస్లో ఉంటున్నాయి ఓకేనా, అంటే ఆటోమేటిక్గా అడ్జస్ట్ కావట్లేదు ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం వచ్చేసి ఫ్లెక్స్ వ్రాప్ వచ్చేసి నో వ్రాప్ ఇచ్చినప్పుడేమో మనకు అన్నీ అందులోనే ఉండి ఇరికిరికిరి ఉంటాయి అనమాట ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కంటెంట్ అనేది ఓవర్ఫ్లో అయిపోతుంది, మనకు కనిపించకుండా పోతుంది ఓకేనా. బట్ అలా కాకుండా మనం వచ్చేసి ఫ్లెక్స్ వ్రాప్ వచ్చేసి సింపుల్గా వ్రాప్ అని ఇచ్చేసినట్టయితే మనకు అడ్జస్ట్ అవ్వడం జరుగుతుంది. సో అడ్జస్ట్ అయిపోతే మనకు ఆ బ్రౌజర్ యొక్క విడ్త్ని హైట్ని చేంజ్ బేస్ చేసుకొని మనకు ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవ్వడం జరుగుతుంది ఓకేనా. ఎందుకు అంటే మనకు వచ్చేసి మనం వెబ్సైట్ని సిస్టంలోనే ఓపెన్ చేయాలని ఏం లేదు కదా, కొందరు వచ్చేసి మొబైల్స్లో ఓపెన్ చేయొచ్చు, కొందరు వచ్చేసి ట్యాబ్స్లో ఓపెన్ చేయొచ్చు, కొందరులో వచ్చేసి స్మార్ట్ టీవీస్లో ఓపెన్ చేయొచ్చు, లేదా కొందరు వచ్చేసి స్మార్ట్ వాచ్లో ఓపెన్ చేయొచ్చు. సో ఎలా ఓపెన్ చేసినా కూడా మనకు వచ్చేసి మన వెబ్సైట్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటే మనం దానికోసం వచ్చేసి ఫ్లెక్స్ వ్యాప్ వచ్చేసి వ్రాప్ యూజ్ చేయడం జరుగుతుంది ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనకు జస్టిఫై కంటెంట్. సో జస్టిఫై కంటెంట్ అనేది మనకు ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకు వచ్చేసి మనం వెబ్సైట్ని డిజైన్ చేసాం కదా, సో డిజైన్ చేశాక మనకు వచ్చేసి ఆ కంటెంట్ అనేది ఎగ్జాక్ట్లీగా సెంటర్లో డిస్ప్లే అవ్వాలి అనుకుంటే మనం దానికోసం వచ్చేసి ఈ జస్టిఫై కంటెంట్ని యూజ్ చేయడం జరుగుతుంది ఓకేనా. సో లెఫ్ట్ సైడ్లో ప్రింట్ అవ్వాలనుకున్నా, లేదా టోటల్గా రైట్ సైడ్లో ప్రింట్ అవ్వాలనుకున్నా, లేదా టోటల్గా సెంటర్లో ప్రింట్ అవ్వాలి అనుకున్నా జస్టిఫై కంటెంట్ వచ్చేసి మనం సెంటర్ ఏం చేస్తాము. సో ఒకసారి నేను అది కూడా అప్లై చేసి చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో చూడండి జస్టిఫై కంటెంట్ కదా, సో జస్టిఫై కంటెంట్ వచ్చేసి నేను సింపుల్గా సెంటర్ అని ఇచ్చేసాను, సెంటర్. అండ్ నెక్స్ట్ ఫైల్ని సేవ్ చేస్తున్నాను, అండ్ నెక్స్ట్ బ్రౌజర్కి వెళ్ళేసి ఒకసారి ఫైల్ని రిఫ్రెష్ చేశాను ఓకేనా. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మీకు మనం ఓన్లీ 3 పార్ట్స్ లాగా డివైడ్ చేసాం కాబట్టి మీకు క్లియర్గా అర్థం అవ్వకపోవచ్చు. సో ఒకసారి ఇక్కడ నేను చూపిస్తాను వీళ్ళ ఎగ్జాంపుల్లో. సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఇంతకుముందు చూసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను జస్టిఫై కంటెంట్ అని ఉంది కదా, సో జస్టిఫై కంటెంట్ని రిమూవ్ చేసేసాను. సో జస్టిఫై కంటెంట్ని రిమూవ్ చేసినట్టయితే మనకు 1, 2, 3 అనేసి మనకు స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. బట్ అలా కాకుండా ఇప్పుడు వచ్చేసి నేను సేమ్ జస్టిఫై
justify content వచ్చేసి సెంటర్ అని ఇచ్చేసాను ఓకేనా. సో సెంటర్ అని చేసి రన్ ప్రెస్ చేయగానే ఆ త్రీ ఎలిమెంట్స్ అనేటివి మనకు సెంటర్ లోకి మూవ్ అయిపోయాయి ఓకేనా. సో ఈ విధంగా మనకు వచ్చేసి మనం సెంటర్ లోకి మూవ్ చేయాలి ఏదైనా ఒక ఎలిమెంట్ ని, ఏదైనా ఒక ట్యాగ్ ని, ఏదైనా ఒక కంటెంట్ ని అనుకుంటే దానికోసం వచ్చేసి మనము జస్టిఫై కంటెంట్ వచ్చేసి సెంటర్ అని ఇవ్వడం జరుగుతుంది ఓకేనా. సో జస్టిఫై కంటెంట్ సెంటర్ ఇచ్చినట్టయితే మనకు సెంటర్ లోకి మూవ్ అవ్వడం జరుగుతుంది ఓకేనా. సో అదే విధంగా మనకు వచ్చేసి ఫ్లెక్స్ స్టార్ట్ అని ఉంటుంది. సో ఫ్లెక్స్ స్టార్ట్ అంటే మనకు స్టార్టింగ్ పొజిషన్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఓకేనా. సో ఫ్లెక్స్ జస్టిఫై కంటెంట్ ఫ్లెక్స్ స్టార్ట్ అని ఇచ్చినా ఇవ్వకపోయినా బై డిఫాల్ట్గా మనకు లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఒకవేళ మీరు ఇవ్వాలి అనుకుంటే జస్టిఫై కంటెంట్ వచ్చేసి ఫ్లెక్స్ స్టార్ట్ అని ఇచ్చినట్టయితే మనకు స్టార్టింగ్ పొజిషన్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్. సో ఈ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫ్లెక్స్ ఎండ్. సో ఫ్లెక్స్ ఎండ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకు వచ్చేసి ఎండింగ్ నుంచి మనకు ఆ ఎలిమెంట్స్ అనేటివి, ఆ కంటెంట్ అనేవి, ఆ ట్యాగ్స్ అనేటివి ఎండింగ్ పొజిషన్ నుంచి రైట్ సైడ్ పొజిషన్ నుంచి మనకు రావాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనము ఈ జస్టిఫై కంటెంట్ వచ్చేసి ఫ్లెక్స్ ఎండ్ అని ఇస్తాం ఓకేనా. సో చూడండి ఫ్లెక్స్ ఎండ్ అని ఇవ్వడం వల్ల ఏమైందంటే మనకు 1 2 3 అనేసి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వచ్చేసాయి ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వచ్చేసి ఇంకొక డ్యూ ట్యాగ్ని కూడా యాడ్ చేసి చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తున్నాను అంటే సింపుల్గా వచ్చేసి ఇంకొక డ్యూ ట్యాగ్ని కూడా యాడ్ చేసి చూపిస్తున్నాను. లెస్ దెన్ సింబల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్యూ అండ్ గ్రేటర్ దెన్ సింబల్ 4 అండ్ నెక్స్ట్ వచ్చేసి లెస్ దెన్ సింబల్ డ్యూ అండ్ గ్రేటర్ దెన్ సింబల్ ఓకేనా. సారీ ఇక్కడ స్లాష్ ఇవ్వడం మర్చిపోయా, స్లాష్ అండ్ రన్. సో చూడండి మనకు 4 అనేది మళ్ళీ రైట్ సైడ్లోనే అప్లై అయిపోయింది ఓకేనా. సో రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వస్తాయి అనమాట. మీరు ఎన్ని ఎలిమెంట్స్ అప్లై చేస్తుంటే అన్ని ఎలిమెంట్స్ లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతూ ఉంటుంది ఓకేనా. సో దీనికోసం వచ్చేసి మనం యూజ్ చేసేది ఏంటంటే జస్టిఫై కంటెంట్ వచ్చేసి ఫ్లెక్స్ ఎండ్ అని ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు జస్టిఫై కంటెంట్లో స్పేస్ అరౌండ్. సో ఈ స్పేస్ అరౌండ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈచ్ అండ్ ఎలిమెంట్కి చుట్టుపక్కల అంటే లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ టాప్లో కానీ బాటంలో కానీ సో టోటల్ ఆ ఎలిమెంట్ కానీ ఆ ట్యాగ్ కానీ ఆ కంటెంట్ కానీ చుట్టుపక్కల అన్నిట్లో సేమ్ ప్లేస్ అనేది ఆక్యుపై అవ్వాలి అనుకుంటే మనం దానికోసం వచ్చేసి జస్టిఫై కంటెంట్ స్పేస్ అరౌండ్ అని ఇస్తాం ఓకేనా. సో చూడండి జస్టిఫై కంటెంట్ స్పేస్ అరౌండ్ ఇవ్వడం వల్ల ఏమైందంటే మనకు వచ్చేసి 1 2 3 అనే ఎలిమెంట్స్ చుట్టూ ఓకేనా, 1 చుట్టూ 2 చుట్టూ 3 చుట్టూ ఓకేనా ఫ్రెండ్స్. సో మనకు కంటెంట్ అనేది సేమ్ విడ్త్ తోటి అప్లై అవ్వడం జరిగింది ఓకేనా. సో ఈ విధంగా కూడా మీరు వచ్చేసి సింపుల్గా జస్టిఫై కంటెంట్ వచ్చేసి స్పేస్ అరౌండ్ అని ఇవ్వడం వల్ల మనకు ఈ విధంగా కూడా మీరు అవుట్పుట్ని ప్రింట్ చేసుకోవచ్చు ఓకేనా. సో అదేవిధంగా మీరు వచ్చేసి ఇంకొక లాస్ట్ ఐటమ్ ఏంటంటే మనకు జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్ ఓకేనా. సో ఈ స్పేస్ బిట్వీన్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఓన్లీ మనకు ఒక ఎలిమెంట్కి ఇంకొక ఎలిమెంట్కి మధ్యలో స్పేస్ని మాత్రమే చేంజ్ చేయడానికి ఈ స్పేస్ బిట్వీన్ యూజ్ అవుతుంది ఓకేనా. సో చూడండి స్పేస్ బిట్వీన్ యూజ్ చేసినట్టయితే ఏమవుతుందంటే మనకు ఫస్ట్ ఎలిమెంట్ అనేది స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఉంటుంది, లాస్ట్ ఎలిమెంట్ అనేది లాస్ట్ పొజిషన్ నుంచి ఉంటుంది, బట్ అండ్ మధ్యలో ఉన్నది మధ్యలో ఉంటుంది ఓకేనా. ఫస్ట్ది ఫస్ట్లో, లాస్ట్ది లాస్ట్లో, మిడిల్లోది మిడిల్లో ఉంటుంది. ఇది ఎప్పుడు స్పేస్ బిట్వీన్ యూజ్ చేస్తే. అలా కాకుండా స్పేస్ అరౌండ్ అని చేసాం అనుకోండి. సో స్పేస్ అరౌండ్ ఇస్తే ఈ ఎలిమెంట్కి చుట్టూ, ఈ ఎలిమెంట్కి చుట్టూ, ఈ ఎలిమెంట్కి చుట్టూ సేమ్ స్పేస్ అనేది అడ్జస్ట్ అయ్యేలాగా ఉంటుంది ఓకేనా. సో ఈ విధంగా కూడా వచ్చేసి మీరు జస్టిఫై కంటెంట్ని యూజ్ చేసుకోవడం యూజ్ చేసుకోవచ్చు ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనకు నెక్స్ట్ ప్రాపర్టీ అలైన్ ఎలిమెంట్ అలైన్ ఐటమ్స్ ప్రాపర్టీ ఓకేనా. సో ఈ అలైన్ ఐటమ్స్ ప్రాపర్టీ ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మిగిలిన ప్రాపర్టీస్ గురించి నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్ నేను వచ్చేసి ఈ వీడియోని చాలా చాలా ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అది నాకు తెలుసు. సో నేను ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది ఓకేనా. సో ఆ రీజన్ ఏంటి అంటే నేను చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు సిఎస్ఎస్ ట్యూటోరియల్స్ కంప్లీట్గా అప్లోడ్ చేయండి, అప్లోడ్ చేయండి, అప్లోడ్ చేయండి, అప్లోడ్ చేయండి, అప్లోడ్ చేయండి అనేసి. సో చూడండి ఫ్రెండ్స్ నేను వచ్చేసి డిసైడ్ అయ్యాను ఈ ఫ్లెక్స్ బాక్స్ అనేది చాలా లెంతి టాపిక్ ఓకేనా. సో ఈ లెంతి టాపిక్ నేను సింపుల్గా సింపుల్ సింపుల్ పార్ట్స్ లాగా డివైడ్ చేసి ఒక 3 4 వీడియోస్ లాగా చేసి సింపుల్గా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి అర్థమయ్యేలాగా ఈ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకున్నా. బట్ ఇక్కడ వచ్చేసి నాకు రోజు విసిగిస్తున్నారు. సో ఇర్రిటేటింగ్ వచ్చేసి నేను ఇలా చాలా చాలా ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కంప్లీట్గా అసలు మొత్తం ఫ్లెక్స్ బాక్స్ ప్రాపర్టీస్ అన్నీ ఒకే క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకున్నాను. బట్ మళ్ళీ కొందరికి అర్థం అవ్వకపోవచ్చు. సో కొందరు చేయబట్టి అందరికీ ఇబ్బంది ఎందుకు పెట్టడం అనేసి ఇక్కడితో ఈ క్లాస్ని స్టాప్ చేస్తున్నాను. సో నెక్స్ట్ క్లాస్ చేసి నేను చాలా స్లోగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఫ్రెండ్స్ చూడండి నేను వచ్చేసి ఏదైనా ఒక క్లాస్ని లేట్గా అప్లోడ్ చేస్తున్నాను అంటే దానికి ఖచ్చితంగా ఒక మెయిన్ రీజన్ అనేది ఉంటుంది ఓకేనా.
ఫ్లెక్స్ బాక్స్ అనేది చాలా 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 లెంతీ టాపిక్. సో అందుకే నేను ఒకే క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం అవ్వద్దు అనేసి పార్ట్స్ లాగా డివైడ్ చేయాలి. ఎప్పుడైనా ఒక నేను ఫ్రీగా ఉన్నప్పుడు 3-4 పార్ట్స్ లాగా డివైడ్ చేసేసి 3-4 పార్ట్స్ని ఒకే సింగిల్ డేలో అప్లోడ్ చేసినట్టయితే మీకు చూసే వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవుతుంది అనేసి నేను ఆ విధంగా ఇన్ని రోజుల నుంచి అప్లోడ్ చేయకుండా ఉన్నాను. బట్ ఒక 4-5 మెంబర్స్ నన్ను రోజు విసిగిస్తున్నారు, నిజంగా చెప్తున్నాను విసిగిస్తున్నారు. విసిగించడం అంటే సింపుల్ సింపుల్గా కూడా కాదు, ఫుల్ మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు సిఎస్ఎస్ 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 సిఎస్ఎస్. సో చూడండి ఫ్రెండ్స్, నేను ఛానల్ స్టార్ట్ చేసిందే మీకు ట్యూటోరియల్స్ అప్లోడ్ చేయడానికి, బట్ ఇంతగానం విసిగించడం బాగోదు ఎవరినైనా సరే. సో వాళ్ళకు కూడా నేను కూడా మనిషినే, నాకు కొన్ని పర్సనల్ వర్క్స్ ఉంటాయి, నాకు ఛానల్ వీడియోస్ను అప్లోడ్ చేయాలి అంటే దానికి రికార్డ్ చేయాల్సి ఉంటుంది. సో రికార్డ్ చేయడానికి టైం పడుతుంది, దాన్ని ఎడిట్ చేయాలి, దాన్ని అప్లోడ్ చేయాలి అంటే మినిమం 2-3-4 అవర్స్ పడుతుంది. సో మీరు అంతా ఏది ఆలోచించకుండా నాకు వీడియోస్ కావాలి, నాకు వీడియోస్ కావాలి, నాకు ఇప్పుడే కావాలి, నాకు 1 అవర్లోనే కావాలి అంటే ఎవ్వరు కూడా వీడియోస్ అప్లోడ్ చెయ్యరు. ఓకేనా? సో ఇది ట్యూటోరియల్స్ కాబట్టి అందరికీ అర్థమయ్యేలాగా ఉండాలి అనేసి మేము సింపుల్గా ఎలా అర్థమవుతుంది అనేస్తే ఆ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఒక 2-3 డేస్ లేట్ అయినా పర్లేదు అనేసి అందరికీ అర్థం అవ్వాలి అనేసి మేము ఆ విధంగా ఆలోచిస్తుంటే మీరేమో నాకు ఇప్పుడే కావాలి, నాకు కంపల్సరీగా కావాలి, నాకు ఇప్పుడే 1 అవర్లోనే కావాలి, లే ఇంకో కొందరు ఏమని చెప్తున్నారు అంటే బెదిరిస్తున్నారు, నువ్వు ఆ వీడియోస్ అప్లోడ్ చేయకుండా చేయకపోతే నా నీ వీడియోస్ని షేర్ చేయను, మా ఫ్రెండ్స్కి కూడా నీ గురించి చెప్పను, నీ ఛానల్ గురించి చెప్పను అని ఇలా కూడా బెదిరిస్తున్నారు. సో ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చితేనే చూడండి, నచ్చకపోతే విడిచిపెట్టేయండి. సో నేను బలవంతం ఎవ్వరికి కూడా చేయట్లేదు, నా వీడియోస్ నచ్చితేనే చూస్తున్నారు కదా. సో నా వీడియోస్ నచ్చకపోతే అయితే మీరేం చూడట్లేదు కదా. సో మీరు బెదిరిస్తున్నా నేనేం భయపడను, మీరు ఒకవేళ షేర్ చేసి లైక్ చేస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతాను. నా అంత హ్యాపీ ఫీల్ అయ్యే పర్సన్ ఇంకెవ్వరు ఉండరు, ఎందుకంటే అది నా ఛానల్ కాబట్టి ఎన్ని లైక్స్ వస్తే అంత ఇంట్రెస్ట్ నాకు వస్తుంది, అంత ఎంకరేజ్మెంట్ ఉంటుంది కాబట్టి అంత కష్టపడి నేను వీడియోస్ని అప్లోడ్ చేయాలి అనేసి ట్రై చేస్తాను. ఓకేనా? సో ఫ్రెండ్స్, నా గురించి కూడా మీరు కొంచెం ఆలోచించాలి. ఓకేనా? సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, నాకు టైం ఉన్నప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు తప్పకుండా అన్ని ట్యూటోరియల్స్ అప్లోడ్ చేస్తాను అనేసి. బట్ ఈ కామెంట్స్ ఏంటి ఫ్రెండ్స్, మీరు కొంచెమైనా అర్థం చేసుకోరా. నేను మిషన్ కాదు కదా 24 అవర్స్ వర్కింగ్ చేస్తూ వీడియోస్ అప్లోడ్ చేయడానికి. ఒకరు వచ్చేసి పిహెచ్పి అడుగుతారు, ఒకరు జావాస్క్రిప్ట్ అడుగుతారు, ఒకరు జేక్వెరీ అడుగుతారు, ఒకరు యాంగులర్ జేఎస్ అడుగుతారు, ఇంకొకరు ఇంకొకటి అడుగుతారు. సో ఇన్ని ట్యూటోరియల్స్ అప్లోడ్ చేయాలంటే నేను టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి కదా. సో ఒకరోజు ఒక టాపిక్కి సంబంధించి అప్లోడ్ చేస్తున్నాను, ఇంకొక రోజు ఇంకొక టాపిక్కి సంబంధించి అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనా? సో నాకు అందరూ ఇంపార్టెంటే, అందరు సబ్స్క్రైబర్స్ ఇంపార్టెంటే, అందరు సబ్స్క్రైబర్స్కి నేను న్యాయం చేయాలనుకుంటున్నాను, అన్ని ట్యూటోరియల్స్ని అప్లోడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నాకు ఏ రోజు కుదిరితే ఆ రోజు ఆ క్లాస్కి సంబంధించిన ట్యూటోరియల్ని అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనా? సో మీరు ఇవన్నీ అర్థం చేసుకోకుండా నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి అంటే మాత్రం ఎవరు కూడా ఏమీ చెయ్యలేరు. ఓకేనా? సో ఇది ఒకటి మీరు మెయిన్గా గుర్తుంచుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మనకు కంప్లీట్గా. ఓకేనా? సో ఈ వీడియో ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.